శిరీష రాజేష్ గారు, 16వ వార్డు తరఫున షమీం బేగం గారు మా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చినాకనే ఈ కోజీని గ్రామ పంచాయతీగా ఉండే గతంలో ఈ కోజీ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ముసల్మాన్ మాయ సబ్బుద రాజా చేపిస్తాం. ఇదే కాకుండా మన ప్రభుత్వం వచ్చినాక మున్సిపల్ చట్టం కొత్తగా తీసుకొచ్చింది. ఈ కొత్త మున్సిపల్ చట్టం ప్రకారంగా ఎవరైతే 75 గజాల స్థలం ఉంటుందో వారు ఉచితంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఎవరు పర్మిషన్ అవసరం లేదు, ఇంతకుముందు గ్రామ పంచాయత్ పర్మిషన్ అవసరం ఉండే ఛానల్ గతాలు అవన్నీ లేదు. ఇప్పుడు 75 గజాలు ఉన్న వాళ్ళు ఈ ఫ్రీగా ఉచితంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఎవరు మీకు అడగరు. 75 గజాల నుంచి 300 గజాలు ఉన్న స్థలం ఉంటే మున్సిపల్ ఒక అప్లికేషన్ పెడితే మీకు ఒక 1500లో మీకు ఇంటికి పర్మిషన్ వస్తుంది. ఎవరైనా పర్మిషన్ ఇక్కడ ఇవ్వకపోతే ఆ సంబంధించిన అధికారులు సస్పెండ్ అయ్యేటట్టుగా చట్టం పెట్టారు. తప్పకుండా మున్సిపల్ కొత్త చట్టం వచ్చింది. అదే కాకుండా మైనారిటీల కోసం ఇక్కడ షాదీఖానా కానీ షాదీ ముబారక్ చెక్కులు ఇస్తా ఉన్నాం. షాదీ ముబారక్ కింద సంక్షేమ పథకం, ఇంటింటికి పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి పథకం కానీ, షాదీ ముబారక్ కానీ, ప్రతి ఇంటింటికి ఏదో ఒక పథకం మన కేసీఆర్ పథకం అందుతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండి భారీ మెజార్టీతోని గెలిపేయడానికి, మున్సిపాలిటీని గెలపడానికి, కౌన్సిల్ గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఈ 2 మున్సిపాలిటీలలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగరేయాలి.